సైన్స్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం. సైన్స్కు సంబంధించిన అనేక సందేహాలకు మనం క్లుప్తంగా సమాధానాలు తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు కార్యక్రమంలో మనం ముట్టుకుంటే షాక్ కొట్టే కరెంట్ తీగలు పక్షులకు ఎందుకు కొట్టవు, అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటో ఇవాళ తెలుసుకుందాం. ముందుగా మనం ముట్టుకుంటే షాక్ కొట్టే కరెంట్ తీగలు పక్షులకు ఎందుకు కొట్టవో తెలుసుకుందాం. మనం ముట్టుకుంటే కరెంట్ తీగలు షాక్ కొట్టడం అందరికీ తెలిసిన విషయమే. అయితే రోడ్ల పైన ఉండే కరెంట్ తీగలపై వాలే పక్షులు కరెంట్ తాకిడికి గురి కాకుండా ఉంటాయి. మనం ముట్టుకుంటే షాక్ కొట్టే కరెంట్ తీగలు పక్షులకు ఎందుకు షాక్ కొట్టవు అని ఆశ్చర్యం వేస్తుంది. దానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం. విద్యుత్ ప్రవాహాన్ని నీటి ప్రవాహంతో పోల్చవచ్చు. నీరు ఎత్తైన ప్రదేశాల నుండి పల్లంగా ఉన్న ప్రదేశాల వైపు ప్రవహిస్తుంది, అలాగే విద్యుత్ ఎక్కువ వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్ వైపు ప్రవహిస్తుంది. కరెంటు స్తంభాలపై ఉండే తీగలు రెండు రకాలు. ఒకటి 230 వోల్ట్లున్న లైవ్ వైర్, రెండవది 0 వోల్ట్లున్న న్యూట్రల్ వైర్. ఈ రెండు తీగలు ఒకదానికొకటి తగలకుండా సమాంతరంగా దగ్గరగా ఉంటాయి. లైవ్ వైర్పై వాలిన పక్షి వోల్టేజీ 230 వోల్ట్లు ఉంటుంది. అది పొరపాటున 0 వోల్ట్లు ఉన్న న్యూట్రల్ వైరును తాకితే దాని శరీరంలో విద్యుత్ ప్రవహించి షాక్కి గురవుతుంది. అయితే ఏదో ఒక తీగపైనే వాలితే విద్యుత్ వలయం పూర్తి కాకపోవడంతో షాక్ కొట్టదు. మనం వైరును పట్టుకొని నేలపై నిలబెడితే, అంటే నేల 0 వోల్టేజ్ కలిగి ఉంటుంది కనుక సర్క్యూట్ పూర్తయి విద్యుత్ మనలో ప్రవహించి మనం ఎలక్ట్రిక్ షాక్కి గురవుతాం. అందుకని పక్షి ఏదో ఒక వైర్ మీదే వాలుతుంది కనుక అది షాక్కి గురవదు. ఇక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి, దానివల్ల జరిగే నష్టం ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి ఈ మధ్య మనం తరచూ వినడం జరుగుతోంది. దీనివల్ల వాతావరణం మార్పులు జరుగుతున్నాయి, వాటి వల్ల మనకు బాధ కలుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి, దానివల్ల కలుగుతున్న నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని మనం దేన్నైతే పిలుస్తున్నామో ఆ వాతావరణ ప్రక్రియ వల్లనే ఈ భూమి మీద జీవరాశులన్నీ హాయిగా బ్రతుకుతున్నాయి. అంటే సహజంగా జరిగే ఓ ప్రక్రియ ఒక మోతాదులో ఉంటే ఎంత మేలు జరుగుతుందో అదే ప్రక్రియ మోతాది మించితే అంత కీడు జరుగుతుంది. ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల జరుగుతున్నది అదే. సూర్యశక్తిలోని కొంత భాగాన్ని వాతావరణంలోని వాయువులు పీల్చుకుంటాయి. అలా పీల్చుకోవడం వల్ల భూమి మీద ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పెరిగిన ఉష్ణోగ్రతను చెట్లు గ్రహించి ఆహారం తయారు చేసుకోవడంలో ఉపయోగించుకుంటాయి. అయితే అదే వాయువులు పెరిగి మరింత సూర్యశక్తిని గ్రహిస్తే భూమి మీద ఉష్ణోగ్రత ఉండవలసిన దానికన్నా ఎక్కువ అవుతుంది. దానివల్ల చాలా కష్టాలు ఏర్పడతాయి. అసలు ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్న పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కొన్ని మొక్కలను ప్రత్యేకమైన గాజు గదుల్లో పెంచుతారు. వాటిని డైరెక్ట్ సన్లైట్లో పెంచితే అవి నశించిపోవడమో లేదా ఫలవంతం కాకపోవడమో జరుగుతుందని కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల వాటిని గాజు గదుల్లో పెంచుతారు. వీటిలో ఉష్ణోగ్రత ఒక స్థాయిలో ఆ మొక్కల అభివృద్ధికి అనుగుణంగా ఏర్పాటు చేస్తారు. వీటి గోడల పైకప్పు గాజుతో నిర్మించడం వల్ల ఇందులోకి ప్రవేశించిన సూర్యకాంతి మొక్కలకు అందుతుంది, కానీ ఆ కిరణాలలోని వేడిమి మాత్రం తిరిగి గాజు గోడలను దాటిపోలేదు. అందువల్ల ఈ గాజుతో నిర్మించిన గదుల్లో ఉష్ణోగ్రత అక్కడ ఏర్పాటు చేసిన ఉష్ణోగ్రత స్థాయిని మించకుండా ఉంటుంది. ఈ గదినే గ్రీన్ హౌస్ అంటారు. ఇలాంటి ప్రక్రియ భూమి మీద కూడా జరుగుతుంది. భూమి మీద చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం అంతా ఒక పెద్ద గాజు కప్పులాగా వ్యవహరిస్తుంది. సూర్యుడి నుండి వెలువడే కాంతి కిరణాలు ఈ వాతావరణం గుండా ప్రయాణించిన తర్వాతే భూమిని చేరుతాయి. అలా వచ్చే సూర్యకాంతిలోని ఉష్ణ వికిరణాలలో కొంత భాగం తిరిగి రోదసులోకి వెళ్ళిపోయినా కొంత భాగాన్ని వాతావరణంలో ఉండే కొన్ని వాయువులు, అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి లాంటి కొన్ని మాత్రమే పీల్చుకుంటాయి. అన్ని వాయువులు ఇలా సూర్యశక్తిని గ్రహించలేవు. ఆక్సిజన్, నైట్రోజన్లు ఉష్ణ వికిరణాలను గ్రహించలేవు. అందుకే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులను గ్రీన్ హౌస్ వాయువులని పిలుస్తారు. ఇవి సూర్యకిరణాలలోని పరారుణ కిరణాలను పీల్చుకుంటాయి. వీటన్నిటిలో కార్బన్ డైఆక్సైడ్ పాత్ర చాలా పెద్దది. ఈ వాయువు ఎక్కువైతే ఎక్కువ మోతాదులో సూర్యశక్తిని గ్రహిస్తుంది. ఫలితంగా భూమి సగటు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దేశంలో పరిశ్రమలు ఎక్కువైపోయి ఈ పరిశ్రమల్లోని యంత్రాలను నడపడానికి ఇక వాహనాలలో ఇంధనంగా బొగ్గు, పెట్రోలియం లాంటి ఇంధనాలు మండించడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది.
పైగా అభివృద్ధి పేరిట రోడ్లు ఆవాసాలు ఏర్పాటు చేయడంలో స్థలం కోసం అడవులు చెట్లు నరకడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునే వనరులు కరువవడంతో వాతావరణంలో దాని శాతం క్రమేపీ ఎక్కువవుతూ వస్తుంది. దానివల్ల భూమి మీద ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. ఈ ఉష్ణోగ్రత పెరుగుతున్న కారణంగా వేడిగాలులు ఎక్కువవుతున్నాయి. మేఘాలలోని నీరు భూమిని చేరకుండానే దారిలోనే ఆవిరైపోయి సమయానికి వర్షాలు పడటం లేదు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల సముద్రాల్లోని నీరు వ్యాకోచించి సముద్ర మట్టం పెరుగుతోంది. అలాగే ధ్రువ ప్రాంతాల్లో ఉండే మంచు శిఖరాలు కరుగుతున్నాయి. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇంకా పెరిగిపోయి ఈ మంచంతా పూర్తిగా కరిగిపోతే సముద్ర మట్టం 200 అడుగులు పైగా పెరిగిపోయి ఎన్నో ప్రదేశాలు మునిగిపోతాయి. దీన్ని నివారించాలంటే కొన్ని చర్యలు చేపట్టాలి. ఇంధనంగా బొగ్గు పెట్రోలియం వంటి వాటి వాడకం తగ్గించాలి. వాటికి బదులుగా ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టాలి. అలాగే చెట్లు అడవులను నరకడం మానుకోవాలి. అలాగే మొక్కలను విరివిగా పెంచాలి. అప్పుడే మన భూమి మీద ఉష్ణోగ్రతను పెంచకుండా ఆపగలం. ఈరోజు మనం ముట్టుకుంటే షాక్ కొట్టే కరెంటు తీగలు పక్షులకు ఎందుకు కొట్టవు, అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటో విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక మరికొన్ని అంశాలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.